హాయ్ ఫ్రెండ్స్ నేను వేణురాయచెట్టి వేణురాజెడ్డి ఛానల్కి స్వాగతం అలాగే మీ అందరికీ కూడా శుభోదయం ఈరోజు అక్టోబర్ ఇరవై తొమ్మిది రెండు వేల పంతొమ్మిది శ్రీ వికారణామ సంవత్సరం దక్షిణాయనం శ్రద్ధతో కార్తీక మాసం శుక్లపక్షం తిది పాడ్యమి ఉదయం ఏడు గంటల నలభై మూడు నిమిషం నుండి తదుపరి విధియ తెల్లవారుజామున ఆరు గంటల ఆరు నిమిషాల వరకు కూడా ఉంటుంది వారం మంగళవారం ఈరోజు భూమవాసరం అంటారు నక్షత్రం విశాఖ నక్షత్రం రాత్రి రెండు గంటల పదకొండు నిమిషాల వరకు కూడా ఉంటుంది తదుపరి అనురాధ నక్షత్రం యాగం ఆయుష్మాన్ సాయంత్రం ఆరు గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు ఉంటుంది తదుపరి సౌభాగ్యం అలాగే కరణం భవ ఏడు గంటల నలభై మూడు నిమిషముల నుండి తదుపరి భాలువ సాయంత్రం ఆరు గంటల యాభై నాలుగు నిమిషములు వరకు కూడా ఈ బాలుగా ఉంటుంది తదుపరి కౌలువ వర్జం ఎనిమిది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి పది గంటల రెండు నిమిషాల వరకు కూడా ఉంటుంది దుర్మూర్తం ఉదయం పద్దె ఎనిమిది గంటల పద్దెనిమిది నిమిషములలో నుండి తొమ్మిది గంటల నాలుగు నిమిషాల వరకు కూడా ఉంటుంది రాత్రి పది గంటల ఇరవై తొమ్మిది నిమిషముల నుండి పదకొండు గంటల పంతొమ్మిది నిమిషాల వరకు కూడా ఉంటుంది అమృతకాలం సాయంత్రం ఐదు గంటల నలభై నాలుగు నిమిషముల నుండి ఏడు గంటల పదహారు నిమిషాల వరకు కూడా ఉంటుంది రాహుకాలం మధ్యాహ్నం మూడు గంటల నుండి నాలుగు గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఉంటుంది యమగండం కీతకాలం అంటారు ఉదయం తొమ్మిది గంటల నుండి పది గంటల ముప్పై నిమిషాల వరకు కూడా ఉంటుంది సూర్యుడు తులారాశిలో ఉంటాడు చంద్రుడు తులారాశిలో ఉంటాడు సూర్యోదయం ఆరు గంటల ఒక్క నిమిషాలకు అవుతుంది సూర్య అస్తమయం ఐదు గంటల ముప్పై ఎనిమిది నిమిషాల వరకు ఈ సూర్యాస్తమయం అవుతుంది ఈరోజు యొక్క విశేషం ఏంటంటే భగిని అస్తభోజనం ప్రత్యేకంగా ఈరోజు భగిని అస్తభోజనం అలాగే బలిపాడ్యమి అలాగే యమద్వితీయ అంటారు ధన్వంత్రి విధియ కాబట్టి ఈరోజు భగినీ హస్త భోజనం గురించి చెప్పాలంటే మీకు మొన్న వీడియో చేసి పెట్టాను ఆ వీడియోని డిస్క్రిప్షన్లో మీ అందరికీ కూడా అందజేస్తాను అలాగే ఆ వీడియోని చూడండి అన్నజల్లి యొక్క అనుబంధం యొక్క విధానం అది అలాగే మీ అందరికీ కూడా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయండి